மடந்தையே வண்கமல திருமாதினை மடந்தையே வண்கமல திருமாதினை தடம் கோழ்தார் மார்பினில் வைத்தவர் தாளின் மேல் படம் கோழ்பூம் தன்னம் துழாய் மலர்க்கே இவள் மடங்குமால் வாணுதலே என் மடக்கும்பே ஆழ்வார் திருவடிகளே சரணம். ஸ்ரீ வேங்கடாத்ரி ஸ்ருங்காக்ர மங்களாபரணங்க்ரயே மங்களானாம் நிவாசாய ஸ்ரீநிவாசாய மங்களம். ஸ்ரீ நம்மாழ்வார்ல அனுகிரகించినటువంటి திருவாய்மொழிலோ ஈநாடு மனம் நால்கவ சதகம்லோனி ரெண்டவ தசகம்லோ உள்ள ஏழவ பாசுரான்னி அனுசந்தானம் చేసుకుందాం. மடந்தயை வண் கமல திருமாதினை தடங்கொள் தார் மார்பினில் வைத்தவர் தாளின் மேல் வடங்கொள் பூம் தந்துழாய் மலர்க்கே இவள் மடங்குமால் வாணுதலீர் என் மடக்கும்பே. ஸ்ரீ நம்மாழ்வார்லு ஆழ்வார் நாயிக்கு படுத்தூ உன்னட்டுவண்டி అవస్థలన్నిటినీ కూడా వారి తల్లిగారు తాయిమార్ అవస్థలో వారు తమ పిల్ల యొక్క బాధనంతా తలచుకుని అందరితో చెప్పుకుంటూ బాధపడుతూ ఉన్నటువంటి విషయం ఈ దశకంలో చాలా వైభవంగా వర్ణించబడింది. ఆ పిల్ల స్వామి యొక్క శ్రీపాదాల్లో ఉన్న తులసి కావాలంటుంది, ఒకసారి పరంలో ఉన్న స్వామిది కావాలంటుంది, అదేవిధంగా వ్యూహావతారాలకు సంబంధించినటువంటిది, తిరియగవతారాలకు సంబంధించి ఏనాడో జరిగిన దేశకాల విప్రకృష్టమైన వాటిని ఇదిగో ఇప్పుడే ఇక్కడే నాకు దొరకలేదే అని బాధపడుతోంది అనే అవస్థను నమ్మాళ్ళవార్లు నాయికగా పొందుతున్నారు. దానిని తల్లిగారు అందరికీ చెప్పుకొని బాధపడుతోంది, ఏమిటి దీనికి ఆంతర్యం ఏమిటి అని. గొప్ప ధ్వని కావ్యంలాగా వేదార్థాన్ని తెలియజేస్తూ ఉన్నటువంటి ఈ మహత్తరమైన దివ్య ప్రబంధాన్ని మనం ఈ నాలుగవ శతకంలో అనుభవిస్తూ ఉన్నాం. వాణుతలీర్, ఈ పాశురంలో మొదటి పదం వాణుతలీర్ అని అన్వయంలో వస్తుంది. అంటే కాంతిగల ముఖము గల ఓ స్త్రీలారా, చుట్టుపక్కల చూస్తున్నారు ఎంతోమంది స్త్రీలు, వాళ్ళందరినీ చూచి ఆళ్వార్ నాయిక యొక్క తల్లిగారు చెప్తున్నారు, ఓ అమ్మలారా మీ ముఖం చంద్రబింబంలాగా ఉంది, మీరు ఎంతో అదృష్టవంతులు, మీతో ఒక మాట చెప్తున్నాను వింటారా. మడందయై వన్ కమల తిరుమాతినై, యవ్వనవంతురాలైనటువంటి అందమైన పద్మాన్ని నివాసంగా కలిగిన శ్రీ అనే తిరునామంతో ఉన్న అమ్మవారు తడంగొల్ తార్ మార్ వేనిల్, విశాలమైనటువంటి మాలికలను ధరించి విశాల వక్షంలో వైత్తవర్ ఉంచుకున్నటువంటి వాడు ఆ నారాయణుడు కదా, ఆయన యొక్క తాళిన మేల్, ఆయన శ్రీపాదాల మీద ఉన్న మాలగా వడంగొల్, మాలగా గుచ్చబడినటువంటి పూంతండడంతుడాయ్, భోగ్యమైనటువంటి చల్లని ఈ తిరుత్తుడాయ్ అనే దానిని పుష్పాన్ని కూడా ఇవల్ నాకు అమ్మాయి మదంగుమాల్. భాగవతోత్తములారా, అమృత మథన దశలో ఆళ్వార్లు
ఈ పాశురాన్ని మనస్సులో పెట్టుకుని చెప్తున్నారు. అమృతమదన దశయిలే పెరియ పిరాట్టియారై తిరుమార్పినే వైత్త అరుణినా తిరువడిగల్ శాత్తిన తిరుత్తుడాయ్ అని వ్యాఖ్యానంలో కటాక్షిస్తున్నారు. అమృతమథనంలో అమ్మవారిని పొంది ఆమెను తన హృదయంలో ఎంచేపు చేసుకున్నారు శ్రీమన్నారాయణుడు. ఆ విధంగా శేర్తిగా ఉన్న లక్ష్మీనారాయణుల యొక్క దివ్య పాద పద్మాల్లో ఉన్నటువంటి తులసి మాలిక నాకు కావాలి అని ఈనాడు ఈ ఆళ్వారు నాయకి చెప్తూ ఉన్నారు. భాగవతోత్తములారా, అమృతం కోసం దేవాసురులు ఇద్దరూ కూడా ఆ పాలకడలిలో మందర పర్వతం వేసి చిలికారట. శర్ర 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 శర్ర. ఆ సందర్భంగా ఎన్నో రకాల వస్తువులు వచ్చాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువును స్వీకరించారు. ఉచ్చైశ్రవం వచ్చింది, అంటే గుర్రం, దాన్ని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఐరావతం వచ్చింది, ఇంద్రలోకానికి పంపించారు. ఇలా చంద్రుడు వచ్చాటండి. చంద్రుడు వచ్చేసరికి ఆయన యొక్క ఆ కాంతితో అర్ధచంద్రాకారంగా ఉంది. శిరోహో శంభోహో ముకుట భూషణం, పరమశివుడికి భూషణంగా వెళ్ళిపోయాడు ఆయన. కాలకోట విషం వచ్చింది, చివరికి దానిని పరమేశ్వరుడు మింగివేశాడు. ఇలా ఒక్కొక్క వస్తువులన్నీ వచ్చిన పిదప ఆహాహా, మహాలక్ష్మీదేవి ఉద్భవించిందిట. కళ్ళు చెదిరిపోయేటువంటి అందం. ఆమెను చూస్తూ అందరూ కూడా అలా నిలబడిపోయారు. లక్ష్మీదేవి ఆమె స్వతహా అంత అందమై ఉండి ఆమె ఎవరిని వరించింది? జగన్మోహినిగా ఉండి జగన్నాథుడైనటువంటి నారాయణుని వర్ణించింది. ఆ నారాయణుడు లక్ష్మీదేవిని స్వీకరించారు. ఎక్కడ పెట్టుకున్నారాయన? గొప్పతనం అదేనండి. నారాయణుడు లక్ష్మీదేవిని హృదయంలో స్థానం ఇచ్చారు. అందువల్ల అలర్మేల్ మంగా అని అంటున్నాం మనం. అందమైన పుష్పం మీద వేంచేసినటువంటిది స్వామివారి యొక్క హృదయంలో ఉన్నది. స్వామికి కూడా పేరు మారిపోయింది. నారాయణుడి కంటే కూడా ఇప్పుడు అమ్మవారిని శ్రీ లక్ష్మీదేవికి తన హృదయమే నివాసంగా ఇవ్వడం చేత స్వామికి శ్రీనివాస అని పేరు వచ్చింది. ఆ శ్రీనివాసుడంటే అమ్మవారితో కూడిన నారాయణుడు అని అర్థం. ఓం శ్రీనివాసాయ నమః అంటే అర్థమేమిటి? లక్ష్మీదేవితో కూడిన నారాయణునికి నమస్కారము. దీనినే మనం ద్వయమంత్రము అని అంటాం. కాబట్టి శరణాగతి చేసేటప్పుడు ఎక్కడ చేయమని చెప్పారు మనకి పెద్దలు? ఆళ్వార్లందరూ కూడా ద్వయార్థ ప్రతిపాదకంగా ఏ పెరుమాళ్ళు ఉన్నారు అంటే తిరువేంగడమడయాన్లు ఉన్నారు. కాబట్టే నమ్మ ఆళ్వార్లు ఈ ప్రబంధంలో రెండు పర్యాయాలుగా శరణాగతి చేశారు. ఒళివిల్ కాలమెల్లాం అనేటువంటి దానిలో 10 పాశురాలు, ఉలహముండ పెరువాయా అనేటువంటి పాశురాల్లో లక్ష్మీ విశిష్టుడైనటువంటి శ్రీమన్నారాయణునికి విడదీయరాని సంబంధంతో ఉంది కాబట్టి ఆ ఇద్దరు చేతికి మనం దాసోహం సమర్పించాలి అని. అంత మహార్థాన్ని కలిగినటువంటి విషయం ఈనాటి ఈ పాశురంలో కూడా తెలియజేస్తున్నారు ఆళ్వార్లు. అమృతమథనంలో వచ్చినప్పుడు ఈమె కాన్ ఓ స్త్రీలారా, మీకు నేను చెప్తున్నాను వినండి. కమలవాసి అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవిని వక్షస్థలంలో ఉన్న సర్వేశ్వరుని యొక్క శ్రీపాదాల మీద ఉన్న తులసి మాలికలకు ఆశపడి మతి లేక మా అమ్మాయి ఇలా పడి ఉన్నది అని పాశురంలో చెప్తూ ఉన్నారు. అమ్మవారికి ఎందుకని ఇంత కమల తిరుమార్తినై అన్నారు. అందమైన పద్మమును నివాసముగా కలిగినటువంటి తల్లి. అలర్ మేల్ మంగై అంటే అందమైన పుష్పం మీద వేంచేసి ఉన్నటువంటి ఆమెకు శ్రీ అని తిరునామం. శ్రీ అన్నదానికి సంప్రదాయంలో తిరుమంత్రార్థంలో మనకు కటాక్షించారు. 6 రకాల అర్థాలని చెప్పారు. స్వయంగా వింటుంది, తాను ఆశ్రయిస్తుంది, ఆశ్రయింపబడుతుంది, పరమాత్మకు నివేదిస్తుంది. ఇన్ని పనులు చేయడం చేత ఆమె సకల పాపాలను కూడా పోగొడుతుంది కాబట్టి శ్రీయతే శ్రయతే ఆశ్రయతే
శృణాతి అని సంస్కృత భాషలో స్త్రీ అనేదానికి 6 రకాల అర్థాలని చెప్పారు. అటువంటి వైభవం కలిగినటువంటి తల్లి ఏ నారాయణుని యొక్క వక్షస్థలాన్ని చేరిందో ఆ స్త్రీ అనే తిరునామంతో ఉన్న స్త్రీని తడంగుల్ విశాలమైనటువంటి తాహార్ మార్వేనిల్ మాలను వక్షస్థలంలో వైత్తవర్ ఉంచుకున్నారు. స్వామి స్వామికి తోమాల సేవ అని చేస్తారు. భుజాల దగ్గర నుంచి వక్షస్థలం మీద నుంచి పాదాల వరకు వేలాడుతూ ఉంటాయి తులసి మాలికలు. రోజు మనం ఛానల్లో చూస్తున్నాం తోమాల సేవలో ఆచార్య పురుషులు పెద్ద గంపతో తులసి మాలికలన్నీ నెత్తిన పెట్టుకొని తీసుకుని వస్తూ ఉంటారు ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాలు అనుసంధానం చేస్తూ. అందులో విశేషంగా ఈనాటి పాశురంలో తిరువాయిమొళిలో చెప్పినటువంటిది అక్కడ మనకు కనబడుతుంది. ఆ స్త్రీ అనేటువంటి తల్లి నివాసం చేస్తూ ఉన్నటువంటి ఆ శ్రీనివాసుని హృదయం మీద మాలలుగా వ్రేలాడుతూ ఉండగా అవి శ్రీపాదాల దాకా తాళినమేన్ వ్రేలాడుతూ ఉన్నాయటండి ఆ పాదాల దగ్గర వడంగొల్ ఆ విధంగా గుచ్చుతారు. చక్కగా మాలికలు ఎంత పొడవు ఉండాలి, భుజాల దగ్గర ఎట్లాగా, లక్ష్మీ అమ్మవారికి ఎట్లాగా, నడుము దగ్గర ఎట్లాగా అంటూ చక్కగా చేకూర్చి అధ్యాపకుల చేత సమర్పించబడినటువంటి వడంగుల్ మాలగా గుచ్చబడిన పూంతండన్ తుడాయ్ భోగ్యమైనటువంటి చల్లని తంతుడాయ్ తిరుత్తుడాయ్ ఆ తులసి మాలికల మలర్కే అటువంటి పుష్పాలనే ఇవల్ ఈమె మదంగుమాల్ చుట్టుకొని ఉంటుంది. శ్రీమన్నారాయణ యొక్క కంఠ సీమ నుండి పాదాల వరకు వ్రేలాడుతూ ఉన్న ఆ తులసి మాలను చక్కగా ఈమె తీసుకొని తాను చుట్టుకొని పడుకొని భ్రమలో ఆ మతి లేక పడిపోయినది. ఓ స్త్రీలారా, మీరే చెప్పండి, ఇది ఇలా ఉండవచ్చా? మీరు ఒక్క మాట నా మాట వినండి అని చెప్తున్నారు. పశ్యతాం సర్వదేవానాం యయౌ వక్షస్థలం హరేహే. లక్ష్మీ అమ్మవారుట ఆవిర్భవించారు. ఆవిర్భవించి ఆనాడు సముద్ర మదన వృత్తాంతం చివరిలో అందరూ చూస్తుండగా ఒక్కసారి పైకి లేచిన ఆ తల్లి ఎక్కడికి వెళ్ళిపోయారట? పశ్యతాం సర్వదేవానాం, సమస్త దేవతలు కళ్ళొప్ప చెప్పి చూస్తున్నారట, ఎవరు ఈ స్త్రీని పొందుతారా, ఇంత అందమా, ఆమె యొక్క అందం చూస్తూ ఉంటే ఎట్లా మనాతీత ప్రథిత విభవాం, ఏ ప్రమాణానికి కూడా ఆమె లొంగదు. ఇలా ఊహిద్దామా, ఇలా ఉంటుందా లక్ష్మీ అమ్మవారు అంటే కుదరదు. మంగళం మంగళానాం, సమస్త మంగళాలకు కూడా మంగళమైనటువంటి ఆమె ప్రత్యక్షానుశ్రవిక ప్రార్థి అని అనేక మంది మహర్షులు అందరూ కూడా అలా కళ్ళు ఒప్పు చెప్పి ప్రార్థన చేయడం తప్ప మరొక్కటి లేదు. ఆ తల్లిని చూస్తున్నారు, ఆమె ఎట్లాంటిది, కళ్యాణానాం అవికలనిధి కాపి కారుణ్య సీమా. గద్దయ్యకు పెట్టినటువంటిది పేరు ఆ తల్లి. కళ్యాణానాం అవికలనిధి చెప్పనే అక్కర్లేదు. లక్ష్మీదేవి అనుగ్రహం పడిందా, శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మ ఇంద్ర గంగాధరం. వాళ్ళు బ్రహ్మదేవుడు అవుతారు, ఇంద్రుడు అవుతారు, గంగాధరుడు అవుతారు కొంచెం కనుక కటాక్షం కలిగితే. అటువంటి ఆ తల్లి సామాన్యమైనటువంటిదా? ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క వైభవాన్ని మనకు సంప్రదాయంలో కాంతాస్తోత్రం అని చెప్తారు. కాంతాస్తోత్రంలో భగవద్ యామునాచార్యుల వారు మనకు చెప్పారు, కాంతస్తే పురుషోత్తమ ఫణిపతిశయ్యా ఆసనం. ఆహా, వేదాత్మా విహగేశ్వరు యవనికా మాయా జగన్మోహిని బ్రహ్మేశాది సురవ్రజ సదయిత త్వద్దాసదాసీగణ శ్రీరిచ్చే వచనామతే భగవతీ భ్రూమకథం త్వాం వయం. అమ్మా, నిన్ను ఏమని పిలవామమ్మా? శ్రీ అన్నారు కాబట్టి ఎన్ని అర్థాలున్నాయమ్మా. కాంతస్తే పురుషోత్తమ, నీ భర్త చూద్దామా, అంతకు మించినటువంటి దైవం ఇంకొకరు లేరు, అటువంటి వాడు నీ భర్త, అన్నీ ఉత్తమమే. చూడండి,
పురుషోత్తమ ఫణిపతి. మరి మీరు పడుకునేటువంటి పక్క చూద్దామా, నాగేంద్రుడు, ఆయన ఆదిశేషుడు. ఆ స్వామి కూర్చుంటే ఒక రకంగా, పడుకుంటే ఒక రకంగా, వెళ్ళేటప్పుడు ఒక రకంగా, సమస్త కైంకర్యాలు చేస్తూ ఉన్నటువంటి శేషత్వాన్ని పొందిన మహానుభావుడు. శయ్యా ఆసనం వాహనం వేదాత్మ పోని, మీరు వెళ్ళేటువంటిది వాహనం ఏమిటంటే వేదముల మీదే, వేదములనే ఆత్మగా కలిగినటువంటి వాడు ఎవరు? గరుడాళ్వార్లు. గరుత్మంతుడంటేనే వేదాత్మ అని పేరు. వేదాత్మ విహగేశ్వర యవనికా మాయా, లోకాన్నంతా కూడా మోహింపజేసేటువంటి ఈ మాయాశక్తి ఏదైతే అంటున్నామో అది ఒక యవనిక లాంటిది, ఒక తెర లాంటిది. బ్రహ్మేశాది సురవ్రజసదయిత త్వద్దాసదాసీగణ, బ్రహ్మేశాదులందరూ కూడా వారు అందరూ అమ్మవారి యొక్క దాసదాసీగణాలట. అందువల్ల నీకేం పేరు వచ్చింది? శ్రీ, నీకు తిరు. తిరు అంటే మంగళకరమైనటువంటి శ్రీ. గొప్ప ఐశ్వర్యం, ఎటువంటి ఐశ్వర్యం? నారాయణుడే భర్తన, సమస్త వేదములను ధరించిన గరుడు మీకు వాహనమా, శేషుడు మీకు శయ్యనా, ఆహా సమస్త దేవతలంతా మీకు దాసదాసీగణాలా, అందువల్ల శ్రీ. అటువంటి ఓ తల్లి భగవతి కథం త్వాం వయం, నిన్న అసలు మేము ఎలా స్తోత్రం చేయాలమ్మా? వేదములు కూడా హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మా ఆవహ, అమ్మా నువ్వు మా ఇంటికి రావాలంటే ఇదిగో ఈ అగ్నిదేవుని మధ్యవర్తిత్వంతో నిన్ను ప్రార్థన చేస్తున్నాం, ఎందుకంటే మాకంత పవిత్రత లేదు, అగ్ని పవిత్రుడు కాబట్టి ఆ పవిత్రుడైన అగ్ని ద్వారా మిమ్మల్ని తీసుకుని వస్తున్నాం. అంత మంగళకరమైనటువంటి ఓ తల్లి. అందువల్ల వన్ కమల తిరుమాతినై, ఆ తల్లి పద్మాన్ని నివాసంగా శ్రీ అనేటువంటి తిరునామం కలిగినటువంటి స్త్రీ కదా, మరి విశాలమైన పెరుమాళ్ళ యొక్క వక్షస్థలంలో ఉంచుకున్నారు స్వామివారు. ఆ తల్లి యొక్క శ్రీపాదాల మీద ఉన్న మాలగా గుచ్చబడిన భోగ్యమైన చల్లని ఇదిగో ఈ తులసి మాలలను తుడాయి మలర్కే ఇవల్ మదంగుమాల్, అవి చుట్టుకొని ఉంటుంది. ఇప్పుడు చెప్పండమ్మా, మా అమ్మాయి ఎలాంటిది అంటారు? ఇది నిజంగా మంచా, పిచ్చా, భ్రమ, దేనికి లోనవుతోంది, ఎప్పుడు ఈ అమ్మాయి స్పృహను పొందుతుంది అని ఆళ్వార్ తాయిమారు తన కుమార్తె అయినటువంటి ఆళ్వార్ నాయికని చూసి చాలా బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఎంత అదృష్టం అండి, సాక్షాత్తు ఆ క్షీరాబ్దినాథుని యొక్క ఆ హృదయ సీమలో వేంచేసి ఉన్న అమ్మవారితో కూడిన స్వామి విశాల వక్షస్థలం నుండి పాదాల దాకా వెరలాడుతూ ఉన్న తులసి మాలికలను కోరుకుంటోందంటే ఇంతకంటే గొప్ప కోరిక ఏదైనా ఉంటుందా? ఈ అమ్మాయి భాగ్యహీనురాలు ఎలా అవుతుంది? అఖండమైన లక్ష్మీ నారాయణుల యొక్క అనుగ్రహాన్ని పొందింది కదా అని చెప్తున్నారు. దివ్యమాల్యా అంబరధర స్నాత భూషణ భూషిత, అమ్మవారు కూడా దివ్యమాల్యాంబలు కలిగి స్వామివారిని చేరుకుంది. వెంకటాచల మహాత్మ్యంలో చెప్తారు, నమ శ్రీయై లోకధాత్రై బ్రహ్మమాత్రే నమో నమ, నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమ, నమ ప్రసన్నవదనాయ చంద్రకాంచై నమో నమ, నమో బిల్వవనస్థాయై విష్ణుపత్న్యై నమో నమ, విచిత్ర క్షౌమదారిణ్యై పృథుశ్రోణ్యై నమో నమ అంటూ అమ్మవారి యొక్క వైభవంతో కూడి ఉన్న ద్వయమంత్రార్థ ప్రతిపాదకంగా ఉన్న ఈ పాశురం మీ అందరికీ కూడా లక్ష్మీనారాయణ అనుగ్రహమును కలుగజేయుగాక. ఆళ్వార్ తిరువడిగళే శరణం. మడందయే వన్కమల తిరుమాదినయే, మడందయే
வண்கமல திருமாதினை தடம் கோழ்தார்மார்பினில் வைத்தவர் தாளின் மேல் படம் கோழ்பூம் தன்னம் துழாய் மலர்க்கே இவள் மடங்குமால் வாணுதலீர் என் மடக்கும்பே ஆழ்வார் திருவடிகளே சரணம்